కళ్ళ ముందే జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేకపోయానని మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక మెట్లరాంజి కాలనీలో చోటు చేసుకుంది. జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో నడిపూడి పంచాయతీ 11వ వార్డుకు బూత్ ఏజెంట్ గా రవిశంకర్ పని చేశాడు. ఆ సమయంలో కొంతమంది అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడడంతో ఆ అన్యాయాన్ని ఆపలేకపోయానని మనస్తాపంతో రవిశంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కళ్ళ ముందే అధికార పార్టీ నాయకులు తప్పుడు ఓట్లు వేయించారని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అధికార పార్టీ నాయకులు బెదిరించారని దీంతో తాను ఆపలేకపోయానని మనస్తాపం చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రవిశంకర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత రోజు రవిశంకర్ రాసిన సూసైడ్ నోట్ తల్లిదండ్రులకు దొరకడంతో రవిశంకర్ తల్లిదండ్రులు మరియు గ్రామస్తులతో అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అమలాపురం రూరల్ మండలం బండారులంక మెట్లరాంజీ కాలనీకి చెందిన రవిశంకర్ ఆత్మహత్యపై మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు వార్డుకు బూత్ ఏజెంట్ గా ఉన్న రవిశంకర్ ను బెదిరించి ఆత్మహత్యకు కారకులయ్యారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు ఈ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు అలాగే ఎలక్షన్ సిబ్బంది గాని ఎవరైతే ఏజెంట్లుగా ఉన్న వాళ్ళకి రక్షణ కల్పించాలో ఆ రక్షణ కల్పించలేని విధానం కానీ ఈరోజు బట్టబయలైంది. మరి అంత దుర్మార్గం అంటే వేవర్స్ కమ్యూనిటీకి చెందినటువంటి నడిపూడి గ్రామానికి చెందినటువంటి యాళ్ళ రవిశంకర్ 25 సంవత్సరాల యువకుడు పాలిటెక్నికల్ డిప్లొమా పూర్తి చేశాడు. రేపో మాపో ఉద్యోగానికి పోవాలా? ఒకే ఒక్క కొడుకు తల్లిదండ్రులేమో వాళ్ళు చాలా పేదవాళ్ళు ఎలక్షన్ ఏజెంట్ గా కూర్చున్న పాపానికి ఈ వైసీపీ వాళ్ళు బెదిరింపులకి వేళ ఒక యువకుడు ప్రాణత్యాగం చేసి బలైపోయాడంటే ఎంత దుర్మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ యొక్క ఈ స్థానిక అమలాపురం పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉంది అర్థమవుతుంది. రోజు కేవలం మంత్రులందరూ కలిసి గ్రామాల్లోకి వెళ్ళి గెలిపే 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 ఏమైనా చేయండి ఎలాగైనా చేయండి అని చెప్పి వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టడం వల్ల ఈ హద్దు పద్దు లేనటువంటి ఈ యొక్క విధానాల వల్ల ఈరోజు ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఈ వ్యవస్థ ఈ ఉద్యోగస్తులు అందరూ ఎండ చూసుకుని ఈరోజు ఇలా ఒక యువకుడిని వేళ ఈ ఎలక్షన్ బలి తీసుకుంది. ఈరోజు ఆ యువకుడు ఆ సూసైడ్ నోట్లో రాశాడు. ఆ యువకుడు నాకు 25 ఓట్లు వేసుకుంటాం 25 ఓట్లకి అడ్డొస్తే నిన్ను చంపేస్తామని చెప్పారు. తీరాన్ని గెలుపు చూస్తే ఒకటితోనే గెలిచారు. ఈ ఎన్నిక అక్రమం. నేను ఒక ఏజెంట్గా మరి నేను చాలా మనస్తాపానికి గురైనని చెప్పి ఒక యువకుడు నిండు ప్రాణాన్ని బలిగి ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నాను వెళ్ళని ఏమొస్తుంది పదవితో మీకు గెలిచి మామూలు గెలవండి ప్రజాస్వామ్య పథకం గెలవండి బెదిరించి అదిరించి చంపేస్తామని చెప్తే ఈ పదవులతో మీకు ఏమొస్తుంది అర్థం చేసుకోవాలని అందరూ తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలన ఈ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచినయ్యి నందేప్ సత్యానందరావు అని నేను 11వ వార్డుకి ఇండిపెండెంట్గా టీడీపీ తరఫున పోటీ చేశానండి. నాకు ఏజెంట్గాను యాళ్ళ రవిశంకర్ అనే అబ్బాయిని నేను ఏజెంట్గా పెట్టుకున్నానండి. అతను ఏజెంట్గా ఉన్న తర్వాత అతని పక్కనే అపోజిషన్ పార్టీ వాళ్ళు కొల్లు రమేష్ ఉండండి కొల్లు ప్రసాదు చందు షేక్ చందును ఇద్దరూ కూడా అపోజిషన్ పార్టీలో ఏజెంట్లుగా ఉన్నారండి. వాళ్ళిద్దరూ కూడా ప్రతి చేసే దానికి ఇతను ఏదైనా అడుగుతాడేమో అని నువ్వు అడగడానికి వెళ్ళేదని బెదిరించేవారటండి. ఈ ప్రసాద్ అన్న ఇతను అదికి పేర్లు ఓటైన పేర్లన్నీ రాసి స్వామి అపోజిషన్ పార్టీకి చేసిన రంగారెడ్డి సాంబశివరావుకి ఇచ్చి పంపించాడటండి. పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా వేరే ఎవరొకరిని తీసుకొచ్చి ఓటేసి వాళ్ళని పంపించేవారటండి. ఈ విషయాలన్నీ బయటికి చెప్పామంటే మాత్రం నిన్ను ఏం చేద్దాం చూడని బెదిరించారంటండి. 25 ఓట్లు వాళ్ళు ఎదరవాళ్ళు తీసుకొచ్చేసి వేసేసారటండి. రిగ్గింగ్ అంటారు కదండి, రిగ్గింగ్ అది వేరే ఓట్లు తీసుకొచ్చి వేయించారటండి. అది నువ్వు ఎవరికైనా చెప్పామంటే మాత్రం మాటమాడేది దక్కదు. నేను మేమేమో పొజిషన్లో ఉన్న పార్టీ మేమేం చేస్తామో తెలియదని బెదిరించి బయటికి చెప్పడానికి వీల్లేదని చేయడం తోటి ఇతను భోజనం చేయకుండా ఈ 3 రోజులు ఉండి ఈరోజు నిన్న రాత్రి 11 గంటలకి సూసైడ్ చేసుకుని ఉరేసుకుని చనిపోయాడండి.